హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 24, 2023 రోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దీనికంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాము. నిన్నటి క్వశ్చన్ చూద్దాము చూడండి. సో రీసెంట్గా వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇందులో మనం సరికాని అంశాన్ని గుర్తించాలి. చూద్దాం, వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2023 ప్రకారం జనవరి 18, 2023 నాటికి భారత జనాభా 142.3 కోట్లు చేరుకొని 141.8 కోట్ల జనాభాతో ఉన్న చైనాను అధిగమించి ప్రథమ స్థానానికి చేరుకుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి రివ్యూ ప్రకారం. నెక్స్ట్, ప్రపంచ జనాభా నవంబర్ 15, ఈ డేట్ చాలా 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 ఇంపార్టెంట్. నవంబర్ 15 చాలా చాలా ఇంపార్టెంట్. నాటికి 8 బిలియన్లు దాటింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, 1986 చూడండి, 1986 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటింది. చూడండి, ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే 1986 కాదండి, ఇక్కడ రావాల్సింది 1987. ఓకేనా, 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లు దాటింది. అంటే చూడండి, ఇక్కడ 1987 జూలై 11 రోజు వరల్డ్ పాపులేషన్ 5 బిలియన్స్ దాటింది. 5 బిలియన్స్ అంటే 500 కోట్లు అండి. ఓకేనా, 500 కోట్లు దాటింది. 5 బిలియన్స్, 1 బిలియన్ ఈక్వల్ టు 100 క్రోర్స్, అంటే 500 బిలియన్స్, 500 క్రోర్స్ దాటడం జరిగింది. అందుకే ఈ జూలై 11 ఏమంటున్నారు అంటే వరల్డ్ పాపులేషన్ డే అండి. వరల్డ్ పాపులేషన్ డేగా మనము గుర్తించడం జరిగింది. వరల్డ్ పాపులేషన్ డే అనేది జూలై 11, ఎందుకంటే 1987 ప్రపంచ జనాభా 5 బిలియన్స్ అంటే 500 కోట్లు దాటింది. కాబట్టి సి తప్పండి. ఓకేనా, ఇక్కడ చూడండి. నెక్స్ట్, ప్రపంచ జనాభా 1999 అక్టోబర్ 12 నాటికి 6 బిలియన్లు. నెక్స్ట్, 2011 అక్టోబర్ 31 నాటికి 7 బిలియన్లను చేరుకుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ మరియు, చూడండి, రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషన్ భారతదేశంలో జనాభా లెక్కలను సేకరిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా అడిగే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా, జనాభా లెక్కలు అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? సెన్సెస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే హోమ్ మినిస్ట్రీ అండి. నెక్స్ట్, అందులో ఏ విభాగము జనాభా లెక్కలను సేకరించడం జరుగుతుంది అంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ వాళ్ళు అండి. సో ఇక్కడ సి తప్ప, అంటే సి తప్పు మిగతా అన్ని సరైనవి అండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏ, బి, డిఈలు సరైనవి, సి తప్పు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్గా చెప్పొచ్చు. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు? జాతీయ బాలికల దినోత్సవం, సో అంటే దీన్ని నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటారండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అంటే జనవరి 24 అండి. ఆన్సరు జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటామండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే, గర్ల్ చైల్డ్ డే. ఎస్, మరి మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాము. అక్టోబర్ 11 ఇదేంటి స్పెషల్ అంటే ఇంటర్నేషనల్ అండి. ఓకేనా, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అక్టోబర్ 11 అండి. నెక్స్ట్ చూడండి, మార్చ్ 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ 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 ఉమెన్స్ డే. ఓకేనా, ఉమెన్స్ డే. అదేవిధంగా ఫిబ్రవరి 13 అనేది నేషనల్ ఇండియాలో జాతీయ మహిళా దినోత్సవం. సింపుల్గా నేషనల్ ఉమెన్స్ డే అంటామండి, ఉమెన్స్ డే. ఓకేనా, మరి ఇండియాలో ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే చూడండి, సరోజినీ నాయుడు, ఓకేనా, సరోజినీ నాయుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా. చూడండి, సరోజినీ నాయుడు పుట్టినరోజు ఫిబ్రవరి 13 కాబట్టి భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవము సరోజినీ నాయుడు పుట్టినరోజు మనము నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశం అండి. ఓకేనా, సరికాని అంశాన్ని గుర్తి ఒకసారి చదివితే మనకు అర్థమైపోతుంది.
ప్రాజెక్టు 75 కింద, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ప్రాజెక్టు 75 అనేది 2022 లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? కింద భారత నేవీ, ఇండియన్ నేవీ రూపొందించిన 5వ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్, చూడండి 5th డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్ ఐఎన్ఎస్ వాగీర్, ఓకేనా, రూపొందించడం జరిగింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. వాగీర్ అనగా షార్క్ చేప, ఓకేనా, షార్క్ చేప మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. దీన్ని గోవాలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ వారు నిర్మించారు. చూడండి, నిర్మించింది మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళే అండి, కానీ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అనేది గోవాలో ఉండదు, మహారాష్ట్రలో ఉంటుంది. ఓకేనా? మహారాష్ట్రలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్, డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాడు, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో ఉంటుంది, గోవాలా కాదు. కాబట్టి ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ తప్పు కాబట్టి దీనికి ఆన్సర్ సరికాని అంశం అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూసుకుంటే ఫ్రాన్స్ దేశ సాంకేతికను దీనిలో ఉపయోగించారు, అంటే ఫ్రాన్స్ కంట్రీస్ టెక్నాలజీ వాడడం జరిగింది. దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలో అమర్చారు. టార్పిడోస్ మన గాజీ సినిమాలు చూస్తే మీకు అర్థమే, టార్పిడోస్ అంటే జల వాటర్ నుంచి ఇవి దూసుకొని పోతాయండి, శత్రువుల పైన, శత్రువు వాహనాలపైన, వాహకాలపైన దాడి చేయడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఈ జలంధర్ గామి, ఓకేనా, జలంధర్ గామి ద్వారా ఉపరితలం నుంచి ఉపరితలానికి, అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారండి, ఉపరితలం నుంచి ఉపరితలం అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించవచ్చు. ఎస్, ఇది కూడా కరెక్ట్. ఓకేనా? ఇక్కడ ఆన్సరు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ సరికాంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్గా చెప్పొచ్చండి. ఓకేనా? సో జలంతర్ గామి అంటున్నాము, ఓకేనా, అంటే జలంతర్ గామి అంటే వాటర్ లోపల ఇక్కడ వెళ్ళడం జరుగుతుందండి. ఓకేనా? అది దానికి సంబంధించి. సో జలంతర్ గామి, దాన్ని సబ్మరైన్ అంటారండి, సబ్మరైన్ మొదటిసారిగా రూపొందించిన వ్యక్తి డేవిడ్ బుష్ నెల్, డేవిడ్ బుష్ నెల్ అనే క్యాండిడేట్ జలంతర్ గామిని మొదటిసారిగా తయారు చేయడం జరిగింది, లేదంటే రూపొందించడం జరిగింది అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూమ్స్ కలుపుతూ 41 కోట్ల వ్యయంతో, చూడండి 41 crores, ఇంక్లూడింగ్ స్టాటిస్టిక్స్ కూడా కొన్నిసార్లు ఇంపార్టెంట్ అవుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కిలోమీటర్ల మేరకు రోప్వే స్కై కేబుల్ని ఏర్పాటు చేయనుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, 2 kilometers అండి. ఓకేనా? సో తెలంగాణ ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో, హైదరాబాదు మహానగరానికి సంబంధించి చారిత్రక ప్రదేశాలను రక్షించాలనే ఉద్దేశంతో చాలా మంచి స్కీమ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ చారిత్రకమైన కట్టడాలను అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా పర్యాటకం అభివృద్ధి చెందుతుందండి, పర్యాటకం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కూడా ఉపాధి పొందడం జరుగుతుంది. కాబట్టి పర్యాటకం అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. చూడండి, సో ఇక్కడ గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహీ టూమ్స్, కుతుబ్షాహీ టూమ్స్ అంటే కుతుబ్షాహీ వంశస్థుల సమాధులకు సంబంధించిన ప్రదేశం అండి అది. ఓకేనా? సో ఇది హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ వరకు అంటే ఈ 2 ప్రదేశాల మధ్య 2 కిలోమీటర్ల దూరానికి సంబంధించి రోప్వే స్కై కేబుల్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 2 కిలోమీటర్స్ దీని డిస్టెన్స్, దీని కాస్ట్ ఎంత అంటే 41 crores దీన్ని ఖర్చు చేస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 2022 సంవత్సరంలో కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు జిఐ, అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన చపాట, ఈ పదం చాలా ఇంపార్టెంట్, చపాట లేదా చాపట అంటారు, రకం మిర్చిని ఏ జిల్లాలో సాగు చేస్తారు? చూడండి, పంటలు ప్రత్యేకతలు చాలా అవసరం అండి. ఇక్కడ చూడండి, కొండా లక్ష్మణ్ బాబూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు జిఐ ట్యాగ్ కోసం, చూడండి జిఐ ట్యాగ్ అంటే ఏంది, జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అండి, ఒక ట్యాగ్ అండి. ఒకవేళ జిఐ ట్యాగ్ కనుక ఒక వస్తువు కనుక జిఐ ట్యాగ్ పొందింది అంటే అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయండి. ఒకవేళ ఒక వస్తువు కానీ ఒక సంబంధించి జిఐ ట్యాగ్ వచ్చిన ఏ వస్తువైనా కానీ దానికి గుర్తింపునిచ్చిన తర్వాత దాన్ని వేరొకరు కాపీ చేయడానికి ఉండదండి, కాపీ రైట్స్ లాగండి. మిగతా వాళ్ళు ఎవరైనా దాన్ని కాపీ చేస్తే ఖచ్చితంగా శిక్షార్హులు అండి. జిఐ ట్యాగ్ అనేది ఇంటర్నేషనల్లో వయసులో జిఐ ట్యాగ్ వచ్చిన వస్తువుల గురించి భారతదేశంలో ప్రత్యేకంగా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ స్టేట్లో జియోగ్రఫిక్ ఐడెంటిఫికేషన్ వచ్చిన ప్రతి వస్తువు మీద గుర్తించి ఉండాలండి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ మరి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ అంటున్నాము, ఖమ్మం అంటున్నాము. సో ఈ రెండు కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా? చపాటా రకం మిర్చిని తెలంగాణలో ఏ జిల్లాలలో
పండిస్తారో సాగు చేస్తారు అంటే ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఖమ్మమండి. సో ఆప్షన్ ఏ అండ్ బి రెండు సరైనవే. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాటో దేశాల కూటమితో సహా మొత్తం 50 దేశాల రక్షణ మంత్రుల అంతర్జాతీయ సమావేశం. చూడండి, నాటో దేశాల కూటమితో సహా మొత్తం 50 దేశాల రక్షణ మంత్రుల అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, బెర్లిన్. చూడండి బెర్లిన్. సో నాటో అనేది ఎప్పుడు ఏర్పడ్డది అంటున్నాము అంటే 1949 అండి. ఓకేనా, ఏప్రిల్ 4. సో నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో ఉంటుందండి. ఓకేనా, బ్రసెల్స్ అనేది బెల్జియం దేశ రాజధాని అండి. బెల్జియం దేశ రాజధాని బ్రసెల్స్లో ఉంటుందండి, హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో నాటోలో చూడండి, నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అంటున్నాము. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అంటే ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంత దేశాలు ఉంటాయండి. ఈ నాటో వల్లనే కదా రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి రక్షణ మంత్రులు అండి. చూడండి ఇక్కడ 50 నాటో దేశాలతో మరికొన్ని దేశాలు రక్షణ మంత్రుల అంతర్జాతీయ సమావేశం. నాటోలో సభ్య దేశాలు ఎన్ని కమెంట్లో పోస్ట్ చేయండి. మీ కనుక నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, యాక్చువల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే కమెంట్ చేయండి. వాటితో పాటు మొత్తంగా 50 దేశాల రక్షణ మంత్రులు అంటే డిఫెన్స్ మినిస్టర్స్ అండి. డిఫెన్స్ మినిస్టరు సమావేశం ఎక్కడ జరిగింది అంటే బెర్లిన్. మరి బెర్లిన్ ఎక్కడ ఉంటుంది అంటే జర్మనీ రాజధాని అండి. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిందండి. జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగింది. ఓకేనా, జర్మనీ అధ్యక్షులు ఒలాఫ్ స్కోల్జ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లయన్స్లో ఏముంటుంది అంటే ఇంటర్పోల్ అండి. ఓకేనా, ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ లయన్స్ ఉంటుంది. లయన్స్ అనేది ఏ దేశంలో ఉంటుంది అంటే ఫ్రాన్స్. ఓకేనా, ఫ్రాన్స్ దేశంలో లయన్స్ అండి. మన సినిమాలు ఎవరు ఇంటర్పోల్ అనే పదం వింటుంటాం. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్పోల్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే ఇంటర్పోల్ అనేది 1923లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 1923 నుంచి 2023 వరకు 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి, 100 ఇయర్స్ ఫినిష్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంటర్పోల్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 సంవత్సరాలు ఇలాంటి నెంబర్స్ ఏదైతే ఉంటాయో వీటి మీద ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వీనాలో ఏముంటుంది అంటే ఐఏఈఏ. ఓకేనా, చూడండి ఐఏఈఏ ఉంటుంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఓకేనా, ఐఏఈఏ అనేది వియన్నా ఉంటుంది. వియన్నా అనేది చూడండి ఆస్ట్రియా దేశం ఏదైతే ఉందో, ఆస్ట్రియా దేశం క్యాపిటల్ సిటీ వియన్నా అండి. ఇక్కడ జర్మనీ. ఓకే, ఇక్కడ జర్మనీ. ఎస్, నెక్స్ట్ జెనీవాలంగానే మనకు గుర్తు రావాల్సింది స్విట్జర్లాండ్ దేశము. ఓకేనా, స్విట్జర్లాండ్ దేశం. జెనీవాలో రెడ్ క్రాస్ కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, డబ్ల్యూటీఓ కానీ, అదేవిధంగా స్విట్జర్లాండ్లో అనేకమైన అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కాబట్టి వరల్డ్ రిలేషన్స్, వరల్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వరల్డ్ గురించి చదివినప్పుడు మన స్విట్జర్లాండ్ లేకుండా, జెనీవా లేకుండా అసలు చదవలేమండి. అంత ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు బెర్లిన్ అండి. ఓకేనా, బెర్లిన్లో జరిగింది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, చైనా దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ భారీ వైమానిక విన్యాసాలు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యం. చూడండి, ఈస్టర్న్ అంటే తూర్పు వైపు. ఓకేనా, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో పూర్వీ ఆకాశ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పూర్వీ ఆకాశ్ చాలా ఇంపార్టెంట్, ఆ పదం గుర్తుపెట్టుకోండి. పేరుతో ఎప్పుడు నిర్వహిస్తుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు అండి. ఓకేనా, చైనా అనేది భారతదేశ తీర ప్రాంతంలో ఇక్కడ వాస్తవాధీన రేఖ అంటున్నాం, అంటే ఎల్ఏసి అంటాము. వాస్తవాధీన రేఖ అంటే ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అయితే చూడండి, చైనా దేశం అనేది అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్లేస్ను ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో తీసుకున్నట్లయితే హిమాలయ ప్రాంత రాష్ట్రాలలో, అదేవిధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో చాలా వరకు చైనా అనేది భారతదేశంలో భూభాగాలను ఆక్రమించే పనిలో ఉంది. అదేవిధంగా భారతదేశంలోకి వచ్చే నదులపైన కూడా ఆనకట్టలు నిర్మిస్తుంది. ఓకేనా, కాబట్టి చైనా ఆగడాలు అరికట్టడం కోసం, చైనాని కౌంటర్ చేయడం కోసం భారత ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇక్కడ పూర్వీ ఆకాశ్ పేరుతో ఎల్ఏసి అండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి అండి. ఇండియా చైనా మధ్యలో ఉండే ప్లేస్ అండి ఎల్ఏసి.
ఇక్కడ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ వారి ఆధ్వర్యంలో, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ వారి ఆధ్వర్యంలో పూర్వీ ఆకాశ్ పేరుతో ఇక్కడ వైమానిక విన్యాసాలు జరగబోతున్నాయి. వైమానిక విన్యాస్ ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ జరగబోతుందండి. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ జరగబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల ట్రస్ట్, ఐడెంటిటీ, అట్రాక్టివ్, రెస్పెక్ట్, అపీల్ పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్, చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్, హ్యూమన్ బ్రాండ్స్ పేరుతో జరిపిన సర్వేలో అన్ని విభాగాలు సౌత్ ఇండియా, ఓన్లీ సౌత్ ఇండియా అండి, ఓన్లీ సౌత్ ఇండియాకి మాత్రమే ఇక్కడ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో నటులు అగ్రస్థానంలో నిలిచిన నటుడు ఎవరు, చూడండి, మ్యాక్సిమం అన్ని కేటగిరీలో కూడా, అంటే ట్రస్ట్, ఐడెంటిటీ, అట్రాక్టివ్, రెస్పెక్ట్, అపీల్. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో అగ్రస్థానంలో నిలిచిన నటుడు ఎవరంటే సూర్య అండి. ఓకేనా, తమిళ ఆర్టిస్ట్ కానీ దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో ఆయన సినిమాలు రావడం జరుగుతుంది. సూర్య అంటారు, సూర్య, సో తమిళ హీరో అండి. సో ఈయన అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. అంటే మోస్ట్ పాపులర్ యాక్టర్గా అవార్డు వచ్చిందని చెప్పుకోవచ్చండి. సో ఈయన ఫస్ట్ ప్లేస్ అండి, సూర్య ఫస్ట్ ప్లేస్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చారు అంటే తెలుగు హీరో, ఓకేనా, అల్లు అర్జున్, ప్రజెంట్ పాన్ ఇండియా హీరో కావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో దుల్కర్ సల్మాన్ అండి. ఓకేనా, సో ఈయన మలయాళం హీరో అండి. సో విజయ్ అంటే ఈయన తమిళ హీరో, ఈయన ఫోర్త్ ప్లేస్ అండి. మెయిన్గా ఫస్ట్ ప్లేసు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్యూజ్ మీ, ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశంలో వేగంగా వస్తువుల సరఫరా కోసం ఏ సంస్థతో కార్గో సేవల విమానాల ఒప్పందం కుదుర్చుకుంది? కార్గో అంటే వస్తు సేవలు అండి. ఓకేనా, వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తే ఓన్లీ మనుషులను కాకుండా కేవలం వస్తువులను మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తే కార్గో. అందుకే చూడండి, ఆర్టీసీలో కార్గో సేవలు అంటారు. కార్గో సేవలు అంటే వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడం అండి. ఓకేనా, ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఏ కార్గో సేవల సంస్థ అంటే క్విక్జెట్ అండి. ఆన్సర్ క్విక్జెట్. ఓకేనా, అయితే ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ భారతదేశంలో తన వ్యాపారాన్ని మరికొంతగా విస్తరించేందుకు, అదేవిధంగా కస్టమర్కి వస్తువులు అత్యంత ఫాస్ట్గా డెలివరీ చేయడం కోసము, దాని క్విక్ డెలివరీ కోసం అండి. ఓకేనా, తొందరగా డెలివరీ చేయడం కోసము కార్గో సేవల సంస్థ క్విక్జెట్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లోనే జరిగిందండి. ఒప్పందం జరిగింది హైదరాబాద్లో జరిగింది. ఓకేనా, హైదరాబాద్, అదేవిధంగా ఢిల్లీ, బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, ఈ నాలుగు ప్రాంతాల్లో మొదటిసారిగా ఇది ప్రారంభించబోతున్నారు. గతంలోనే అమెజాన్ సంస్థ 2016లో ఈ సేవలను ఆల్రెడీ యుఎస్ఏలో ప్రారంభించడం జరిగిందండి. ఎందుకంటే కంపెనీ అమెజాన్ కూడా యుఎస్ఏలోనే ఉంటుంది. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 1994లో స్థాపించడం జరిగిందండి. 1994లో జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థని స్థాపించడం జరిగిందండి. ఓకేనా, సో ఇది కార్గో సేవలకు సంబంధించి క్విక్జెట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? చూడండి, డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, తర్వాత దీనికి ఎక్స్ప్లెనేషన్ విందాం. తిరువనంతపురం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏ రాష్ట్రము అంటే కేరళ రాష్ట్రం అండి. ఓకేనా, కేరళ రాష్ట్రం, తిరువనంతపురం అనగానే కేరళ రాష్ట్రం గుర్తు రావాలి. సో G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? హెల్త్ వర్కింగ్ గ్రూప్ అండి. సో దానికంటే ముందు మీకు చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ న్యూస్లో ఉంటుంది, చూద్దాం. అయితే భారతదేశం అనేది G20 సమావేశాలకు డేట్స్ ఇంపార్టెంటు. 2023 సెప్టెంబర్, ఓకేనా, సెప్టెంబర్ 8th and 9th ఇండియాలో జరగబోతుందండి. ఓకేనా, 2023 సెప్టెంబర్ 8th and 9th ఈ రెండు రోజుల్లో భారతదేశంలో G20 సమావేశం జరగబోతుంది. G20 సమావేశాలు జరిగే కంటే ముందు భారతదేశంలో మోర్ దెన్ 200 సమావేశాలు జరగబోతున్నాయి. అదేవిధంగా G20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా భారతదేశానికి వస్తూ ఉన్నారు. అనేకమైన సమావేశాలు జరుగుతున్నాయి. ఆ G20 ఏదైతే భారతదేశం ప్రస్తుతం అధ్యక్షత బాధ్యతల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారట అంటే తిరువనంతపురం, కేరళ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. మళ్ళొకసారి G20 గురించి మనం చెప్పుకుంటాము. సో దేశాల గురించి ఇది ప్రస్తుతం దానికి సపరేట్ వీడియో చేయబోతున్నాము. ఫస్ట్ అయితే అసలు G20 అనగానే మనము 20 గ్రూప్ ఆఫ్ 20 అండ్ కంట్రీస్ అనుకుంటున్నాము. కాదు, G20 అనగానే కేవలము 19 దేశాలు, ఒకటేమో EU అండి. ఓకేనా,
దీన్ని 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. G20కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ లేదు. G20కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ లేదు. ఏ దేశమైతే అధ్యక్షత బాధ్యతల్లో ఉంటుందో ఆ దేశాన్ని హెడ్ క్వార్టర్గా భావించాలి. 2023లో ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో జరగబోతుంది. 2022లో ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియా. దానికంటే ముందు 2021లో ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది. ఇటలీ. ఇటలీ. ఐఐఐ అంటామండి. ఐ ట్రిపుల్ ఐ ఐఐఐ అంటే ఐ అంటే ఇటలీ, ఐ అంటే ఇండోనేషియా, ఐ అంటే ఇండియా. నెక్స్ట్ 2024లో ఎక్కడ జరగబోతుంది అంటే బ్రెజిల్. బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. నెక్స్ట్ 2025 కూడా ఒకవేళ గుర్తుంటే గుర్తుపెట్టుకోవచ్చు. 2025లో సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. న్యూఢిల్లీలో జనవరి 2022 మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత 57వ డిజిపి ఐజీపీల సమావేశం ఎవరు ప్రారంభించారు? చూడండి, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ అండి. కరెక్ట్గా ప్లే చెప్పాలంటే విజ్ఞాన్ భవన్. ఈ చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన్ భవన్ ఎక్కడ ఉంటుంది అని అడిగే అవకాశం ఉంటుంది. విజ్ఞాన్ భవన్, ఈ విజ్ఞాన్ భవన్ అనేది న్యూఢిల్లీలో ఉంటుంది. జనవరి 2022 2023 మధ్య మూడు రోజుల పాటు అఖిల భారత 57వ డిజిపి ఐజీపీల సమావేశం జరిగింది. దీనికి 200 200 మెంబర్స్ అధికారులు రావడం జరిగిందండి. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే, సో చూడండి ఇక్కడ డిఐజీ డీజీపీ అంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి హోమ్ మినిస్ట్రీ అనుకుంటారు, కానీ తప్పండి. ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రారంభానికి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రారంభ ఉపన్యాసం కూడా చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ మనందరికీ తెలుసు. సో రాజ్నాథ్ సింగ్ ఇది డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అమిత్ షాకి సంబంధించి అందరికీ తెలిసింది హోమ్ మినిస్టర్. దాని అన్నిటికంటే ఇంపార్టెంట్ సహకార మంత్రిగా పనిచేస్తున్నారండి. సహకార మంత్రి. భారతదేశంలో మొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ 2021లో ఏర్పాటు చేయడం జరిగిందండి. కొత్త మినిస్ట్రీ అండి. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ 2021లో కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే మినిస్ట్రీని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది కేబినెట్లో. దాని మంత్రిగా మొదటిసారిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అమిత్ షా గుర్తుపెట్టుకోవాలి. మేబీ ఎక్స్పెక్టెడ్ అండి. నెక్స్ట్ ఎస్ జయశంకర్ అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్. ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 ఏళ్ల కాలంలోనే కస్టమ్ హైరింగ్, చూడండి కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా, చూడండి ఇక్కడ కాలం కూడా ఇంపార్టెంట్, 2 ఏళ్ల కాలంలోనే 2 ఇయర్స్ 1500 డ్రోన్లను అద్దెకు ఇవ్వనుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 ఏళ్ల కాలంలో 1500 డ్రోన్లను కస్టమ్ హైరింగ్ ద్వారా ఇవ్వబోతుంది అంటే అన్ని న్యూస్ పేపర్లు రావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం అండి. ఓకేనా. రాజస్థాన్ ప్రభుత్వము రైతులకు 1500 డ్రోన్లను 2 ఏళ్ల కాల వ్యవధిలో ఇక్కడ రెంట్కి ఇవ్వబోతుందండి. మరి రెంట్కి ఇవ్వడం అంటే ఏంటంటే సింపుల్గా రైతులకు జనరల్గా ఈ క్రిమి సంహారక మందులు ఏమైతే ఫెర్టిలైజర్సు, అదేవిధంగా ఈ క్రిమి సంహారక మందులు రైతులకు సంబంధించిన ఏవైతే పంటల్లో చల్లే విష పదార్థాలు లాంటివి ఉంటాయి కాబట్టి అది రైతులకు నష్టం కలగకుండా అదేవిధంగా తొందరగా పని అవ్వడానికి డ్రోన్లను ఉపయోగించడం జరుగుతుందండి. వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత పెరిగింది. దాంట్లో భాగంగా ఇది టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. డ్రోన్ల ఉపయోగం వల్ల డ్రోన్స్ యూజ్ చేస్తే కొంత ఉపయోగం కూడా ఉంటుందండి. డ్రోన్ల ఉపయోగం వల్ల ఉపయోగాలు ఏముంటాయి అంటే ఫస్ట్ మ్యాన్ పవర్ అవసరం ఉండదండి. పనులు వేగంగా జరుగుతాయి. అదేవిధంగా ఎప్పుడైనా సరే రైతులకు ఈ క్రిమి సంహారక మందులు చల్లినప్పుడు అది బాడీ పైన పడి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇదో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17.5 కోట్ల వ్యయంతో ఏ నగరంలో నూతనంగా అంతర్జాతీయ సమావేశ కేంద్రం, అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అండి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది? ఎక్కడ అంటే వరంగల్లో అండి. ఓకేనా. వరంగల్లో ఏర్పాటు చేయండి. ఆల్రెడీ హైదరాబాద్లో అంతర్జాతీయ సమావేశ కేంద్రం ఉందండి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. సో అభివృద్ధి అంటే ఓన్లీ రాజధాని నగరమే కాదు, టైర్ 1 సిటీస్తో పాటు టైర్ 2 సిటీస్ కూడా డెవలప్ అయితేనే స్టేట్ కానీ నేషన్ కానీ డెవలప్ అవుతుంది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో వరంగల్ టౌన్లో
అంటే వరంగల్ సిటీలో అంతర్జాతీయ సమావేశ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతుంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అండి, అమౌంట్ 17.5 క్రోర్స్ వరంగల్లో ఏర్పాటు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్. ఓకేనా, నాబార్డ్ 1970-71 నాటి దిగుబడులను చూడండి, 1970-71 నాటి దిగుబడులను 2019-20 నాటి దిగుబడులతో పోల్చి రాష్ట్రాల వారీగా హెక్టారుకు పండే ఆహార పంటల ఆధారంగా ర్యాంకులు ప్రకటించగా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రము పంజాబ్ స్టేట్ అండి. ఓకేనా, పంజాబ్ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం. అంటే హెక్టారు అంటే ఒక హెక్టార్ ప్రదేశం ఉంటుంది కదా, జనరల్గా మన దగ్గర ల్యాండ్ని ఎకరాల్లో కొలుస్తారు, కానీ ప్రభుత్వ వాళ్ళు మాత్రం హెక్టార్లలో కొలుస్తారు. అందుకే చూడండి, హెక్టార్ల ఆయకట్టు, హెక్టార్ల నీరు ప్రవహించడం జరిగింది, ఇన్ని హెక్టార్లకు నీళ్ళు అందించబోతున్నామని ప్రభుత్వాలు చెప్పడం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. హెక్టార్ అంటే భూమిని కొలిచే ఒక ప్రమాణం అండి, ఎకరాల్లో అనకుండా హెక్టార్స్ అని అంటారండి. ఓకేనా, హెక్టార్స్. ఓకేనా, అంటే ఒక హెక్టార్లో పండే పంటను ఆధారంగా చేసుకున్నప్పుడు 1970-71 నాటి దిగుబడులను 1970-71 నాటి దిగుబడులను 2019-20 నాటి దిగుబడులతో పోల్చి ర్యాంకులు ప్రకటించడం జరిగిందండి. ఫస్ట్ ప్లేస్లో నిలిచింది పంజాబ్, సెకండ్ ప్లేస్లో నిలిచింది హర్యానా. సో తెలంగాణ రాష్ట్రం అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. మరి ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఎంత అంటే 6th ప్లేస్లో నిలవడం జరిగిందండి. 6th ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా, సో నాబార్డ్ అంటున్నాము, నాబార్డ్. సో నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అంటారు. ఓకేనా, సో నాబార్డ్ సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రైతులకు, చిన్న సన్నకారు రైతులకు రుణాన్ని ఇవ్వడం కోసం నాబార్డ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరాన్ని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించి, సరికాని అంశాన్ని గుర్తించండి. 2023 సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఈ అవార్డులను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారు. ఎస్, కరెక్ట్ అండి. ఈ అవార్డులను ఎంపిక చేసేది ఎవరంటే కేంద్ర మహిళా, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇక్కడ ఎంపిక చేస్తారు. నెక్స్ట్, న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 6 విభాగాల్లో 11 మంది చిన్నారులకు బాలశక్తి పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోడీ అందజేశారు. ఇక్కడ సరికాని అంశం అంటున్నాం కదా, నరేంద్ర మోడీ అయినే ప్రదానం చేయలేదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భారత ప్రభుత్వం ప్రకటించే ఏ అవార్డు అయినా సరే, భారత ప్రభుత్వం ప్రకటించే ఏ అవార్డు అయినా సరే మెజార్టీ అవార్డ్స్ రాష్ట్రపతి చేతుల మీదుగానే అందజేయడం జరుగుతుందండి. అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ద్రౌపది ముర్ము ఇది అందజేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఓకేనా, మిగతా కూడా చూద్దాము. కళా మరియు సాంస్కృతిక విభాగంలో తెలంగాణకు చెందిన నాట్య కళాకారిణి ఎం గౌరవీ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, గౌరవీ రెడ్డి అవార్డు, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కారం అవార్డు పొందిన బాలిక ఎవరు అంటే గౌరవీ రెడ్డి అండి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే చెస్ ప్లేయర్ అండి, అండర్11లో వరల్డ్ ఛాంపియన్గా కూడా నిలవడం జరిగింది. అండర్11 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఏ మీనాక్షి అండి, గుర్తుపెట్టుకోండి, ఏ మీనాక్షి అవార్డు అందుకున్నారు. అంటే తెలంగాణ నుంచి గౌరవీ రెడ్డి, ఈమె కళా సాంస్కృతిక విభాగంలో రావడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకుంటే ఏ మీనాక్షి అండి, ఈమె చెస్ ఛాంపియన్ అండి, అండర్11 చెస్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా కూడా గెలవడం జరిగింది. అంటే 2022లో గెలవడం జరిగింది. సో ఆమె విజయం సాధించింది కాబట్టి ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టోక్యోలో జరిగిన 46వ జపాన్ అకాడమీ అవార్డ్స్లో, చూడండి, జపాన్ అకాడమీ అవార్డ్స్లో భాగంగా అవుట్స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు పొందిన చిత్రం, డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, RRR. ఓకేనా, సో RRR సినిమా గురించి వీలైతే కనీసం నోట్స్లో 1 నుంచి 2 పేజీలు
మనం రాసుకునే అవకాశం ఉండదండి. ఎందుకంటే RRR సంబంధించి హెడ్డింగ్ పెట్టుకొని మనం RRR సినిమాకి సంబంధించిన డైరెక్టర్, అదేవిధంగా RRR సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టరు, అదేవిధంగా ఇంకా ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రాసుకుంటే బెటర్ అండి. ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా రావడం జరిగింది. రీసెంట్గా నాటు నాటు అనే సాంగ్ కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్టర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొంతమందికి తెలియకపోయే అవకాశం ఉంది. కీరవాణి గారు, అదేవిధంగా ఆర్టిస్టుల గురించి కానీ ఖచ్చితంగా మెయిన్ క్యారెక్టర్స్ ఆర్టిస్టుల గురించి ఖచ్చితంగా ఐడియా ఉండాలండి, ఓకేనా? సో ఈ అవార్డు ఎవరికి వచ్చినా RRR సినిమాకి అండి. అంటే ఈ లిస్టులో అవతార్, ది వే ఆఫ్ వాటర్, టాప్ గన్, మ్యావరిక్ ఈ సినిమాలు కూడా ఉన్నా కానీ ఈ సినిమాలన్నిటిని కాకుండా RRR సినిమాకే ఈ అవార్డు రావడం జరిగింది. ఈవెన్ జపాన్లో RRR RRR సినిమా రిలీజ్ అయినా కానీ ఇప్పటికి కూడా రిలీజ్ అయినాక చాలా రోజులకు కూడా ఇప్పటికి కూడా సినిమాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి, చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. సో అందుకే అవార్డు కూడా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్లో కళ్ళజోడే రిమోట్ కంట్రోల్ మాదిరిగా ఫ్యాన్లు, లైట్లు వంటి గృహోపకరణాలు, అంటే ఇంట్లో ఉండే ఏవైతే మినిమం అంటే జనరల్గా గృహోపకరణాలు అంటే ఇంట్లో మనం వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ టీవీ తీసుకున్నా కానీ, ఫ్రిడ్జ్ తీసుకున్నా కానీ, ఫ్యాన్ తీసుకున్నా కానీ, ట్యూబ్లైట్సు, లైట్సు, ఇలాంటివన్నీ గృహోపకరణాలు అంటారండి. సో నియంత్రించే సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించింది ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. RRR హైదరాబాద్. చూడండి, అటంబర్గ్ టెక్నాలజీస్ వాళ్ళు ఏం చేశారట అంటే, బాంబేలో ఐఐటి బాంబేలో, చూడండి, అటంబర్గ్ టెక్నాలజీస్ వాళ్ళు RRR సో ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయొచ్చు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.